సెక్యులరిజం సాధారణంగా సెక్యులరిజం అంటే లౌకిక లౌకికవాదం. సాధారణంగా అందరికీ మనకి జనరల్గా ప్రజలకు చెప్పేది ఏంటంటే అన్ని మతాలని సమానంగా చూడాలి, పరిపాలనలో మత ప్రేమేమీ ఉండకూడదు, ఇది చెప్తారు. సాధారణంగా ఈ సోది చెప్పేది ఎవరంటే కంపెనీస్లు. వీళ్ళని ఎందుకు కమ్యూనిస్టులు కాదు కంపెనీస్లు అంటానంటే చేసే పనులన్నీ కంపు పనులే ఉంటాయి. ఎందుకు నాకు ఎందుకు కమ్యూనిస్టులని అంతగా నేను అసహించుకోవడానికి అంటే కారణం అదే. అయోధ్యలో రామాలయం కట్టడం అనేది మతతత్వమైన మతతత్వపరమైన పని అంట, కాబట్టి అక్కడికి వెళ్ళరంట 22వ తారీఖున. ఓకే, మరి మీరు అధికారంలో ఉన్న కేరళలో అధికారికంగా ఇఫ్తార్ విందులు ఇస్తున్నారు కదా రంజాన్ అప్పుడు, అది మతతత్వం కాదా, అది మత కార్యక్రమం కాదా? అంటే ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు ఏది చేసినా అది మతతత్వం, ముస్లింలు ఏం చేసినా అది లౌకికవాదమా? అందుకని కమ్యూనిస్టులు కంపూనిస్ట్ కలలేనిది, కనీసం గౌరవం కూడా ఇవ్వడం ఇవ్వాలని అనిపించినప్పుడు వీళ్ళు సపోజ్ ఏ ఇఫ్తార్ విందులు కూడా ఇవ్వకూడదు, ఇది మతపరమైన కార్యక్రమం కాబట్టి మేము ఇవ్వడం లేదని అన్నీ మూసుకొచ్చున్నారనుకో, ఎస్ వీళ్ళు లౌకికవాదులు సెక్యులరిస్టులు అని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళ దృష్టిలో ఈ కంపూనిస్టుల దృష్టిలో సెక్యులరిజం ఏంటంటే హిందువుని తొక్కుపడేది, హిందుత్వాన్ని తొక్కేయాలి, అది చేస్తేనే సెక్యులరిజం. ఇది విధానం ఇక్కడ మన దేశంలో సెక్యులరిజానికి వస్తున్న గొప్ప అర్థం. ఒకవేళ అదే అయోధ్యలో మసీదు కడితే వీళ్ళని పిలిస్తే వీళ్ళు వెళ్లకుండా ఉంటారు, అందరికన్నా ముందు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. వీళ్ళు సనాతన ధర్మాన్ని అంతం చేస్తామంటే మాట్లాడరు, కానీ ఎవడైనా ఇస్లాం గురించి ఏం మాట్లాడినా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మైనారిటీలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని. ఇది ఈ కంపునిస్ట్ గల కంపు చరిత్ర.